త్వరలో పార్లమెంటు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి ఈ మేరకు తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి గత నవంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికలు గెలిచిన ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యే అభ్యర్థుల ఎన్నికను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి వారి ఎన్నిక చెల్లదని శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసి తమను ఎమ్మెల్యేలుగా ప్రకటించాలని మరికొందరు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు ఎన్నికలు సైతం సవాల్ చేశారు అయితే నిబంధనల ప్రకారం ఎన్నికలు ముగిసిన నలభై ఐదు రోజుల్లోపే ఆ ఎన్నికను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది అయితే ఈ పిటిషన్లన్నీ ఇంకా స్క్రూట్నీ దశలోనే ఉన్నాయి అన్ని సక్రమంగా ఉంటే త్వరలోనే హైకోర్టు రిజిస్ట్రీ వీటికి నెంబర్లు కేటాయించనుంది రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల్లో మాజీ మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ తరపున సిరిసిల్ల నుంచి పోటీ చేయగా కాంగ్రెస్ తరపున మహేందర్ రెడ్డి పోటీ చేశారు కేటీఆర్ కు ఎనభై తొమ్మిది వేల రెండు వందల ఇరవై నాలుగు ఓట్లు రాగా మహేందర్ రెడ్డికి యాభై తొమ్మిది వేల ఐదు వందల యాభై ఏడు ఓట్లు వచ్చాయి అయితే కేటీఆర్ తన ఎన్నికల విట్లో పూర్తి సమాచారం ఇవ్వలేదని ఆయన ఎన్నిక చెల్లదని మహేందర్ రెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు తన కుమారుడు హిమాంషు పేరుతో ఉన్న ముప్పై రెండు ఎకరాల భూమిని వివరాలు వెల్లడించలేదని ఫిర్యాదు చేశారు ఈ భూమి సేల్ డిడ్ను సైతం మహేందర్ రెడ్డి సమర్పించారు అలాగే అమెరికా వర్సిటీలో చదువుతున్న కుమారుడికి కేటీఆర్ఏ ఫీజు కడుతున్న డిపెండెంట్గా పని చూపలేదని అందులో ప్రస్తావించారు అలాగే వీవీ ప్లాట్లను మరోసారి లెక్కించేలా ఎన్నికల కమిషన్కు ఆదేశాలు ఇవ్వాలని కోరారు కేటీఆర్ ఎన్నికను రద్దు చేసి తనను ఎమ్మెల్యేగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు కేటీఆర్ తన కొడుకు ఆస్తులు చూపలేదని మరో పిటిషన్ సైతం తెలంగాణ హైకోర్టులో దాఖలైంది అటు సిద్దిపేటలో బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు కాంగ్రెస్ తరపున హరికృష్ణ బీఎస్పీ నుంచి చక్రధర్ గౌడ్ పోటీ చేశారు హరీష్ రావుకు ఒక లక్ష ఐదు వేల ఐదు వందల పద్నాలుగు ఓట్లు రాగా హరికృష్ణకు ఇరవై మూడు వేల రెండు వందల ఆరు ఓట్లు చక్రధర్ కు పదహారు వేల ఆరు వందల పది ఓట్లు వచ్చాయి అయితే హరీష్ రావు అఫిడవిట్ లో పూర్తి సమాచారం వెల్లడించకుండా దాచిపెట్టారని తన కుమార్ వివరాలు పేర్కొనలేదని చక్రధర్ హైకోర్టును ఆశ్రయించారు కేసులు ఉన్నట్లుగా పేర్కొన్నారని మిగిలిన కేసుల గురించి ప్రస్తావించలేదని అన్నారు హరీష్ రావు ఎన్నికలు రద్దు చేయాలని కోరారు హుజరాబాద్ నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలిచిన పాడి కౌశిక్ రెడ్డి విషయాన్ని సవాల్ చేస్తూ బీజేపీ నేత ఈటల రాజేందర్ పిటిషన్ దాఖలు చేశారు అలాగే జూబ్లీహిల్స్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ విషయాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేత అసారుద్దీన్ కోకట్పల్లి నుంచి మా వరం కృష్ణారావు ఎన్నికపై కాంగ్రెస్ నేత బండి రమేష్ పిటిషన్లు దాఖలు చేశారు అలాగే ఆసిఫాబాద్ గద్వాల పాటంచేరు కామారెడ్డి షాద్నగర్ ఆదిలాబాద్ మల్కాజ్గిరి కొత్తగూడెం తదితర నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నేతల గెలుపును సవాల్ చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు ఎమ్మెల్యేల ఎన్నికల అఫిడవిట్లో అవకతవకలు ఉన్నాయని సరైన వివరాలు వెల్లడించలేదని ఆరోపించారు ఈవీఎం వీవీ ప్యాట్లను మళ్లీ లెక్కించాలని కోరారు మరోవైపు నాగర్ కర్నూలు నుంచి బీఆర్ఎస్ తరపున బరిలో నిలిచిన మర్రి జనార్దన్ రెడ్డి ఎన్నికల కమిషన్ తన విధులు సక్రమంగా నిర్వహించలేదని పిటిషన్ వేశారు అయితే రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పిటిషన్లే ఇప్పటికే హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయి అప్పటి ఎన్నికలకు సంబంధించి కొత్తగూడెం దద్వాల ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తూ ఉన్నత న్యాయస్థానం తీర్పులు ఇచ్చింది అయితే ఈ ఆదేశాలపై సదరు ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు